నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాబోతున్నారు. శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోబోతున్నారు. ముర్ము పర్యటన సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇవాళ సాయంత్రం 6:25 హకీంపేట విమానాశ్రయానికి ముర్ము చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి నిలయానికి ద్రౌపది ముర్ము చేరుకోబోతున్నారు. పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు సైబరాబాద్ సిపి మహంతి. నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాబోతున్నారు. శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోబోతున్నారు. ముర్ము పర్యటన సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇవాళ సాయంత్రం 6:30 హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు ముర్ము. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి నిలయానికి ద్రౌపది ముర్ము వెళ్లబోతున్నారు. పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు సైబరాబాద్ సిపి మహంతి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి. లావణ్య, ఏదైతే శీతాకాల విడిది నేపథ్యంలో ఈ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కి రానున్నారు. ఇందులో భాగంగానే బొల్లారంలో ఉన్న ఈరోజు సాయంత్రం 4:55 ఈ హకీంపేట విమానాశ్రయం అంటే దుండిగల్ ఎయిర్పోర్ట్ విమానాశ్రయంలో ఆమె అడుగు పెట్టనున్నారు. అటు ఆమెకి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈరోజు స్వాగతం పలుకొనున్నారు. అటు దుండిగల్ ఎయిర్పోర్ట్ అకాడమీ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ ద్రౌపది ముర్ము బస చేస్తారు. ఆ తర్వాత ఈ నెల 23న తిరిగి ఆమె ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే ఈ శీతాకాలం విడిది నేపథ్యంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఉన్న నేపథ్యంలో ఆమె నిలయం ఏదైతే ఉందో అక్కడ అంతా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కూడా బందోబస్తు ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించడమే కాకుండా ఏదైతే ఆమె బస విడిది ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంత నిషేధాజ్ఞలు 144 సెక్షన్ విధించడమే కాకుండా వాహనాల రాకపోకలను కూడా మరలించారు. ఈ దుండిగల్ ఎయిర్ఫోర్స్ నుంచి బొల్లారంలో రాష్ట్రపతి నిలయం వరకు కూడా ద్రౌపది ముర్ము వస్తున్న క్రమంలో సాయంత్రం 4:00 నుంచి 6:00 వరకు కూడా వాహనాల రాకపోకలను మరలించినట్లుగా కూడా సిపిఐ అవినాష్ మహంతి కూడా తెలపడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రపతి నిలయానికి ఎవరైతే ఇప్పటి వరకు ఈ విజిటర్స్ అంటే సందర్శకులు గతంలో కూడా రావడం జరుగుతుందో ఇప్పుడు మాత్రం ఈ ద్రౌపది ముర్ము ఉన్నంత వరకు సందర్శకులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని చెప్పి తేల్చి చెప్పారు లావణ్య. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.